మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. చలో మీడియా మిత్రులందరికి నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన లోపల పూర్తి స్థాయి లోపల పోలీసులకు సమాచారం ఉంది. లాండ్ ఆర్డర్ సమస్య తెలిసి కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ముందస్తు కస్టడీలోకి తీసుకోవడం లోపల విఫలమైనటువంటి మా సిద్దిపేట పోలీసులు ఈరోజు ఒక న్యాయవాదిగా ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యునిగా కోర్టులో గాయపడి రిమాండ్ అయినటువంటి నిందితుల తరఫున బెయిల్ ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్తుంటే మంది మార్బులంతో కాకుండా ఒక న్యాయవాదిగా సిన్సియర్గా కోర్టులో ఆర్గ్యూ చేయడానికి అని వెళ్తుంటే కూడా ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట ఈరోజు నన్ను అరెస్ట్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దెబ్బలు తాకి తల పగిలి గాయాలకు గురైనటువంటి సోదరుడు సందీప్ కుటుంబానికి స్వాంతన చేకూర్చి సందీప్తో మాట్లాడి రిమాండ్లో ఉన్నటువంటి మిగతా హిందూ బంధువులకి బెయిల్ ఆర్గ్యుమెంట్ చేయడం కోసమని నేను ఈరోజు గజ్వేల్కి వెళ్తా ఉన్నాను. అంతేగాని మందిని వేసుకొని మార్బలను వేసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి వ్యక్తి కాదు రఘునందన్. కష్టాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకి ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్యకర్తలకి నిజాయితీగా ఒక వకీల్ సభగా వాదించి బెయిల్ ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో పోతా ఉన్నాను తప్ప శాంతి భద్రతలకు భంగంగా వాటించాలనేటువంటి ఉద్దేశం రఘునందన్కి ఎక్కడ కూడలేదు. నేను పోలీసు అధికారులకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఒక్కనే వస్తాను, దయచేసి నాకు ఎస్కార్ట్ ఇస్తారా, రిమాండ్ కస్టడీలకు తీసుకుపోతారా, మీ వెహికల్లో తీసుకుపోతారా, బెయిల్ ఆర్గ్యూ చేసిన తర్వాత నన్ను మళ్ళీ కస్టడీలకు తీసుకోండి అని చెప్తే కూడా సడన్గా మరి ఏం జరిగిందో తెలియదు కానీ నన్ను అల్వాల పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇది బాధాకరమైనటువంటి విషయం. గాయపడ్డోళ్ళకి నిందితులు అని చెప్పి ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి కుటుంబాలకి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి పోతున్నటువంటి తరుణంలో ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం అనేది దురదృష్టకరం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సిద్దిపేట సిపి గారికి, ఈ ప్రాంత డీసీపీ గారికి ఎస్కార్ట్ ఇచ్చి నన్ను గజ్వేల్ వరకు తీసుకెళ్తే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడానికి అనుమతిస్తే మిగతా కార్యక్రమాన్ని నేను తర్వాత చేస్తాను. నేను శాసనసభ్యుని కంటే ముందు నేను వకీల్ సాబుగా నాకు పేరున్నది. నేను పోవడం వల్ల జైల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఆకాంక్ష. శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని నేను మళ్ళీ ఇంతమంది మీడియా మిత్రుల ముందు కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి సహకరించాల్సిందిగా మా సిద్దిపేట పోలీసు యంత్రాంగానికి, మేడ్చల్ మల్కాజ్గిరి పోలీసు మిత్రులందరూ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఆ రోజు రాత్రి చిన్న సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తిని ముందే అరెస్ట్ చేసి మత ఘర్షణలకి ఆ సంఘటన దారి తీయకుండా శాంతి భద్రతలకు విఘాతం కాకుండా చూడాల్సినటువంటి పోలీసులు నిమ్మకు నీరెత్తి వివరించడం అనేది బాధాకరం. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలియకపోతే ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఏం ఉండదు. పేరుకి కమాండ్ కంట్రోల్, 1200 కోట్లు, 5 లక్షల సీసీటీవీలు, మరి ఏమైపోతా ఉన్నాయో పోలీస్ మిత్రులు చెప్పాలి. ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న సంఘటన రెండు మతాల మధ్యన ఘర్షణ, రెండు వర్గాల మధ్యన ఘర్షణకి దారితీసేటువంటి పరిస్థితి వచ్చేంత దాకా ఏం చేస్తున్నారో పోలీస్ మిత్రులు చెప్పాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇలా నన్ను ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు, గజ్వేల్కి పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అన్నారు. మరి ఒక అసాంఘికమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి ఒక్కరిని ఒక గంటలో రిమాండ్ చేసి ఉంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండేది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర అవమానకరమైనటువంటి సంఘటనకు పాల్పడిన ఒక్కరిని రిమాండ్ చేయడంలో మీరు మీనమేషాలు లెక్కించడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. ఇలా 500 పోలీసులు పోయి గజ్వేల్లో బందోబస్తు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అది ముఖ్యమంత్రి నియోజకవర్గమా, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం పనిచేద్దామా, ఇంకో దానికోసం అని కాకుండా శాంతి భద్రతల విషయంలో తప్పు చేసినోడు ఎవడైనా, ఏ కులమైనా ఏ మతమైనా, మాది ఒకటే పోలీస్, మా సిద్ధాంతం ఒకటే, నేరస్తుడు రిమాండ్ కావాలనేటువంటి లక్ష్యంతో పోలీసు అధికారులు పనిచేస్తే ఇంత ఇబ్బందులు రావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రివెంటివ్ అరెస్ట్ల పేరిట మీరు చేసేటువంటి కార్యక్రమం వల్ల మీకే నష్టం జరుగుతుంది భవిష్యత్తులో తప్ప ప్రజానికానికి లాభం జరగదని చెప్పి కూడా పోలీసు అధికారులకి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను.